హాయ్, నమస్తే. నా పేరు వెంకటమ్మ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నాము. పొన్నూరులో 3 మండలాలు ఉన్నాయి. 1 పెదకాకాని, 2 సేబ్రోలు, 3 పొన్నూరు. 2019లో పొన్నూరు నుంచి వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోషయ్య, సమీప టీడీపీ అభ్యర్థి ధూళిపాల నరేంద్రపై 1100 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి 2024 టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తుంది. వైసీపీ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమనుకుంటున్నారు, ఈసారి 2024 ఎవరు గెలుస్తారు అనేది ప్రజల స్పందన తెలుసుకుందాం. ఏం పేరు? మీ పేరు కిషోర్ గారు. ఈసారి ఏపీలో ఎవరైనా బాగుంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? ప్రతి ఇంటికి పథకం వస్తుంది, రాని లేదో చెప్పనండి. 100% వస్తాయండి. 115 దాదాపు వస్తాయి. 115 లాస్ట్ టైం ఎటువంటి రూపాయి ఇవ్వకుండా 151 సీట్లు వచ్చినాయి. ఈసారి 115 రా వస్తాయి అన్నారు. ఏమండి, ఇంతవరకు దమ్మున్న మగాడిగా ఎవడు చెప్పలే. ఏం పదం? ఆ పదం ఏంటి? నేను చేసిన హామీలు గాని పదం గాని మీ ఇంటికి చేరితేనే ఓటేయండి అనే మాట ఇంతవరకు చరిత్రలో ఏ నాయకుడు చెప్పలా. ఒక జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, చెప్పండి కావాలంటే. చేశారంటారు పథకాలు ఇంటికి వెళ్తాయంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈసారి 150 కన్నా ఎక్కువ రావాలి కదా, మరి 115 వస్తుంది అంటారు. యాంటీ గవర్నమెంట్ అనేది ఉందిగా, యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ అనేది నడుస్తుంది. 100% నడుస్తుంది. యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ అనేది ఉండిద్ది, అది కామన్. ఆ ఉద్దేశంతో చెప్పాం. అంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు యాంటీ గవర్నమెంట్ ఎందుకు అన్నారు? ఉండిద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ముగ్గురు మేము కలిసి వస్తాం అంటున్నారు. ఇక్కడ రేపు కాపు ఓటింగ్ ఎటు నడిచిద్దో తెలియదు, అర్థమైందా? ఆ ఉద్దేశంతోనే చెప్పింది. అంటే జనసేన వల్ల పెద్ద ఉపయోగం లేదు, తెలంగాణలో ఏమి రాలేదు ఆయనకి, మా అయితే బరి లేకపోతే ఓట్లు కూడా రాలేదు, ఆయన ప్రభావం శూన్యం అని వైసీపీ వాళ్ళు అన్నారు. శూన్యం అని కాదు కానీ ఎంతో కొంత ఉంటుంది. నేను ఆ ఉద్దేశంతో చెప్పింది 115 కరెక్ట్ గా అన్నారు. కొద్దిగా గొప్ప ఉంటది కానీ ఏంటంటే ఏదో అనుకుంటున్నారు, ఆ చంద్రబాబు నాయుడికే లాస్. చంద్రబాబు నాయుడికే లాస్, అది అర్థం కాని విషయం. ఏంటంటే అయితే ఏంటంటే వాళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దింపాలని ఉద్దేశంలో ఉండరు. జగన్మోహన్ రెడ్డిని దింపాలని ఉద్దేశంతో తప్పించి చంద్రబాబు నాయుడు ఇన్ని చెప్తున్నాడు. ఏమంటే చిన్న లాజిక్, 40 సంవత్సరాలు కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతాను, అక్కడి నుంచి కూరగాయలు పండిస్తాను పంపిస్తాను అని అన్నాడు. అది అసలు నమ్మదగ్గ విషయమేనా? పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అన్నాడండి, ఓన్గా వచ్చాడు. చిరంజీవి గారు అన్నాడు, ఎందుకు వచ్చాడు? ఓన్గా వచ్చాడు, పార్టీ పెట్టుకున్నాడు. ఆయనకు అర్థమైపోయింది ఇది మన వల్ల కాదురా బాబు అని. ఆయన మన వల్ల కాదన్నాడు, చిరంజీవికి అప్పచెప్పే కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పాడు, రాజశేఖర్ ద్వారా వెళ్ళిపోయాడు. ఈయనేంది ఉండి నేను ఆయన సంఖ ఎక్కుతాను అంటాడు, కానీ ఉపయోగం ఏంది? నీ వెనక ఓటింగ్ ఏంది? ఇప్పుడు దాకా తిరిగారు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ఉద్దేశం ఏ విధంగా ఉండిద్ది? ఏమో మన ధర్మం వచ్చాడరా బాబు అని ఉండిద్ది. ఇప్పుడేంది పరిస్థితి? అయ్యమ్మ ఈయన వెళ్ళి ఆయన సంఘ ఎక్కుతున్నాడు ఇదేంద్రబాబు అని కనీసం కొంత పర్సంటేజ్ ఉంటుందా? అది మీకు తెలుసు, మీకు కూడా ఉండిద్ది అవగాహన. మీరు ఇన్నిసార్లు తిరుగుతున్నారు, మీకు కూడా ఒక చిన్న అవగాహన అనేది ఉండిద్ది. తిరిగి పార్టీ పెట్టుకుని ఇన్ని చేసి ఇప్పుడు అంత ఆలోచించే పరిస్థితులు జనాలు ఉన్నారన్నారా? ఇంకోటి కూడా చెబుతున్నా, అభిమానం అనే ఇప్పుడు మాయలో ఉంటారు కదా. ఏడా ఒకటండి, 150 అదే ప్రతిపాదకం వస్తుంది, 150 తక్కువ, 115 చెబుతున్నారు అన్నారు కదా. ఇంకో విషయం చెప్పమంటారా, ప్రతి ఇంట్లో లేడీస్, ఆయన చెప్పిన పథకం నాకు వచ్చిందని ప్రతి లేడీ ఆలోచిస్తే చాలు, ఇంట్లో ఆడవాళ్ళు ఆలోచిస్తే చాలు 150 మించే వస్తాయి. అది కూడా చెబుతున్నా, ఇందా 115 అన్నాను నేను, కాదనట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రతి పథకం కనుక ఇంట్లో ఉన్న ఆడ మనిషి ఆలోచిస్తే చాలు 150 పైన వస్తాయి, మళ్ళీ ఇది కూడా చెబుతున్నా. కాకపోతే అంత ఆలోచించే శక్తి ఉన్నదంటారు జనాలు. ఏమండి ఇప్పుడు ప్రతి ఆలు చెట్లు కొలం పల్లిన వాళ్ళకే సెల్లు జేబులో పెట్టుకొని లేదంటే లోపల పెట్టుకొని వెళ్ళి టైం చూసుకొని సర్దుకొని వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అదే జరుగుతుంది. చిన్నపిల్లాడి కాని నుంచి పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఇంతకుముందు లేదు, పైన చూసేవాళ్ళు టైం ఎంత అయిందా అని. ఇప్పుడు సెల్ ఫోన్లు పెట్టుకొని వెళ్తున్నారు, ప్రతి వాళ్ళ దగ్గర ఉంది. అసలు మనకి ఉపయోగం అయిందా మైనస్ అయిందా ఇవన్నీ అనేది జరుగుతూనే ఉండే. అదే అంటుంది, ఇంట్లో గనక ప్రతి ఆడవాళ్ళు ఆయన చెప్పింది కరెక్ట్, మనకి ఉపయోగం అంటే గనక 150 పైన వస్తాయి, తిరుగులేదు. కానీ ఏంటంటే కాతో కొత్త చదువుకునే వాళ్ళం కాబట్టి ఏంటంటే ఏదన్నా యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ ఉండిద్ది అనే ఉద్దేశంతో నేను 115 చెప్పాను. ఒకటండి, 150లో 60 తీసేసేయండి,
అరవై ఎట్టు కొట్టుకుండి తొంభైతో అయినా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అనేది 100% అవుతాడు. పార్టీ పరంగా కాదు, వేరే ఉద్దేశంతో కాదు. ఎందుకంటే ఉంటది, ఎవరికైనా ఉండిద్ది. ఇప్పుడు ఇంకోటి అండి, సీట్లు ఇప్పుడు ఎత్తున్నాడు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో సంగతి చూసుకోడే. చంద్రబాబు నాయుడు కేజీ నాని ఎంతడు? ఇప్పుడు నేను యనమల రామకృష్ణ దగ్గర ఇష్యూ జరిగింది, జనసేన టీడీపీ కొన్నిసార్లు కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుగు వెళ్ళాడు కాబట్టి ఇవన్నీ సర్దుకుంటున్నాడు. ఉంటే ఉంటే నిర్మాణంగా చదువుతున్నాడండి, ఎవడు నన్ను చెప్పమాడు, నేను ఇది చేస్తున్నాను, ఉండేవాళ్ళు అండి, వెళ్ళేవాళ్ళు అండి. రేపు సర్దుకుంటారు యాబ్సెంట్ టయానికి. ఇప్పుడు ఆలపరిస్తుంది, రేపు సీటు దగ్గర కొట్టుకుంటారు. అది కూడా మీరు ఆ లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉండాలనే ఉద్దేశంలో ఉంటారు. అది కాబట్టి ఆల్మోస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అవకాశాలు ఎక్కువ. రెండోది, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండారండి, ఒక్కటండి ప్రతి ఒక్కడు ఒకటి ఆలోచించుకోవాలి. కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీరు చెప్పండి ఇంకా సగం మంది చచ్చిపోయేవాళ్ళు. అవునా కాదా? మనస్ఫూర్తి చెప్పనండి. తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ లేదు. మీరు కంపేర్ చేసుకోండి. ఏమండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, ఏమని, ఇది మన పారాసెటమాల్ ఇవన్నీ వేసుకోండి, మన సహజీవనం చేయాలి. దాన్ని వీళ్ళు తప్పు పట్టారు. ఏం వాడారండి జనం? వేసుకుంది ఏం టాబ్లెట్లు? ఇప్పుడు రాజధాని, రోడ్లు, ఇసుక, ఈ మూడు ప్రభావం ఎంతవరకు ఉంటది? ఏమండి, ఒకటండి, ఎవరేని చెప్పినా ఆ రోజు మూమెంట్ అండి. చోట్ల జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంది, నా వల్ల లబ్ధి పొందితేనే నాకు ఓటు ఏంటి అని అంటున్నాడు. రాజధాని ఇవన్నీ ఉంటాయి. నేనేమో ఇందాక కూడా చెప్పేందుకే 115 అని ఒకసారి, 150 అని ఎందుకు చెప్పాను? ఈ యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ నడిస్తే గనక 115 అర్థమైందా? లేదు, మాకి మా ఇంట్లో ఈ పథకం ఇచ్చాడరా బాబు అనుకుంటే ఇంట్లో ఆడవాళ్ళు వేస్తే చాలు, కంటిన్యూగా సమస్య లేదు. షర్మిలాగా కాంగ్రెస్కి వెళ్ళారు కదా, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఉండే టీడీపీ ఇటు ఏడు? అసలు ఇప్పుడు ఆమె ఆంధ్రాలోనా లేదంటే చెబుతున్నారు, తెలంగాణ ఏదో లోక్సభ అడుగుతుంది అది ఇదని చెబుతున్నారు. ఆ విషయం అయితే ఎవరికి తెలియదు. ఆంధ్రాలో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఏమి కాదండి, వైఎస్ఆర్సీపీకి ఏం కాదండి. అది విషయం, ఎన్ని ఇచ్చినా సరే చెమ్ల. కాకపోతే నేను అంటుంది అదే, అన్ని లెక్కలు వేసుకుని 115 చెబుతుంది. ఆ విధంగా జరిగితే 115 వందా 115 అనేది కన్ఫర్మ్ అండి. అది విషయం. ఇక వీళ్ళు అలయన్స్లు వీళ్ళన్నీ ఉండేవి కదా, ఇప్పుడు బీజేపీ కూడా మేము అంటున్నారు, బీజేపీ, జనసేన, టీడీపీ, ఇక్కడే ఉన్నారు కొంతమంది. బీజేపీ జాయిన్ అయితే గనక ఇది టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడుకుంటుంది, బీజేపీ జాయిన్ అయితే గనక ఎస్సీ ఓట్లు ప్లస్ ముస్లింస్ ఓటు గ్యారంటీగా ఈడీ పడవు అనేది, అది పడవు అనేది వాళ్ళే చెప్పుకుంటున్నారు బీజేపీ కూడా యాడ్ అయితే. పొన్నూరులో ఎలా ఉంది సార్ వస్తారు? పొన్నూరులో కూడా, పొన్నూరులో అయితే వాస్తవంగా అయితే నరేంద్రకి ఫిచ్చింగ్ అండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ అభ్యర్థి అనేది ఇంకా రోషయ్యగా లేదంటే వేరే వాళ్ళు అనేది తెలీదు. అది విషయం. రోషయ్య గారు ఉంటే అది కూడా చెబుతున్నానండి, అది కూడా రోషయ్య గారు ఉంటే ఏంటంటే ఓన్లీ పొన్నూరు నియోజకవర్గం కాపు ఓటింగ్ మీద ఆధారపడి ఉంది, కాపుల మీదే ఆధారపడి ఉంది, అది కూడా చెబుతున్నాగా. అది విషయం. పొన్నూరులో ఎంత ఉంది సార్ కాపు ఓటింగ్? కాపు ఓటింగ్ దాదాపు ఒక 30-36 వేలు ఉండొచ్చు. ఉండొచ్చు అంటే అలా అని కాదు, కాపు ఓటింగ్ రోషయ్య గారు కాకుండా ఇంకా ఎవరుంటే, ఎవరన్నా బాగుంటే, ఎవరంటే బాగుంటుంది అంటారు? 40 అంటే రోజే అని కాదండి, ఇప్పుడు చెప్పేది ఏంటండి, ఆటోమేటిక్ గా యాంటీ ఉండిద్దండి, యాంటీ ఓటింగ్ ఉండిద్ది. ఇక్కడ నరేంద్ర అనే వ్యక్తి స్థానికం. రోజీ గారు వాస్తవంగా అయితే ఈ రోడ్ల విషయంలో నెంబర్ వన్ దాంట్లో, అది చేయలే, ఎవడ చేయలేని పని ఆయన చేశారు. ఇన్ కేసు రోషయ్య గారికి ఇవ్వకపోతే వేరే ఎవరికిస్తే బాగుంటుంది. మాకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరికైనా ఇచ్చేది కాపులకే, పొన్నూరు ఇచ్చేది వైసీపీ కాపే అనేది నడుస్తున్న విషయమే. అది బలమైన నాయకుడు ఎవరు అక్కడ? లోకల్ లేరండి, రోషయ్య గారే హైలైట్ అయ్యాడు, ఇలా రోషయ్య గారే హైలైట్ అయ్యాడు. నరేంద్ర గారు ఆల్రెడీ ఇక్కడే పాదుకుపోయిన వ్యక్తి, అది విషయం. అయితే బయట నుంచి కాపు వ్యక్తిని తెస్తే ఇక్కడ వేస్తారంట రోడ్లు? అది ఇందాక అన్నా కదా, డిపెండ్స్ అపాన్ కాపు ఓటింగ్, ఇక్కడ వేరే ఓటింగ్ కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరు అటే ఉంటారు, కేవలం పొన్నూరు నియోజకవర్గం వచ్చేసరికి రేపు కాపు ఓటింగే డిపెండ్స్, అది విషయం. ఈవెన్ రేపు మా ప్రతిపాడు నియోజకవర్గం అయినా సరే, పక్కన ప్రతిపాడు అయినా సరే, ఇద్దరు కొత్త వాళ్ళే, వైసీపీకి వస్తాయి, టీడీపీకి వస్తాయి, ఇద్దరు ఎస్టీలకు సంబంధించిన వాళ్ళే. అక్కడేంది, ప్రతిపాడు వచ్చేసరికి రూరల్ స్టార్ట్ అవుద్ది మాకు. రూరల్లో ఎవరి మెజార్టీ ఉంటే వాళ్ళదే. వచ్చే కొంది వడిచేరుకూరు, ప్రతిపాడు, కాగుమాను, పెదనందిపాటి మండలాలు ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నా సరే రూరల్ నడుస్తుంది ప్రతిపాడు. కాబట్టి ఇద్దరు కొత్త వ్యక్తులు ఆడ ఇప్పుడు రేపు
అజుండి అనేది కిరణ్ కుమార్ గారు ఉన్నారు, బలసాని కిరణ్ కుమార్ వ్యక్తి, ఆయన ఫుల్ ఫాలో అప్ వచ్చేసి ఆయన రామాంజనే ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు, రామాంజనే రిటైర్డ్ ఆయనే వేసుకుంటున్నారు, అది కన్ఫర్మేషన్ లేదని అనుకుంటున్నారు. ఫ్లెక్సీలు అయితే ఆయన పడ్డాయి, బలసాని కిరణ్ కుమార్ అయితే ఆల్రెడీ జనంలో తిరగడం మొదలు పెట్టాడు. సేమ్ అదే విధంగా ఇప్పుడు వేమూర్ ఉంది, నాగార్జున గారు వచ్చాడు, అశోక్ బాబుని పరిచయం చేశాడు, వాళ్ళు ఫుల్ ఫోర్స్ లో వెళ్ళిపోతున్నాడు, నో అబ్జెక్షన్స్. అట్లా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మాత్రం మనం ఏదో అనుకుంటున్నాం గానీ కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారని ఆయన రేపైనా ఒకటే చెబుతాడండి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన ఇది చేశాడు అది చేశాడు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కూడా లైవ్ వస్తుంది, ఈసీని కలిశారు, ఎలక్షన్ కమిషన్ ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏంది ఆ ఓట్ల గురించి ఈ గురించి చెప్తున్నారు. కానీ ఏంటంటే ఒకటండి, మనం ఎన్ని చెప్పుకున్నా లేడీస్ ఓటింగ్ ఎక్కువ కాబట్టి లేడీస్ మాత్రం 100% కనుక ఈయన మాకు ఇది ఇచ్చాడు ఈ మాట చెప్పాడు ఆమె ఇచ్చాడు నెరవేర్చాడు అంటే మాత్రం మళ్ళీ 150 అండి. లేదు అవన్నీ కాదు అనుకున్నారు అనుకోండి, వీళ్ళందరూ కూటమి ఉందన్నారనుకోండి, నేను చెప్పినప్పుడు 100, 115 జగన్మోహన్ రెడ్డి, ఇంకా లిస్ట్ పోనీ అనుకోండి 90 అయినా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మా ఉద్దేశం సీఎం కన్ఫర్మ్. ఇక అదేనండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10 అడుగుతాడండి, 10 అడుగాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ నాకు తెలిసి 10లో ఒక 10 కూడా వస్తాయి రావు డౌటే. విషయం చెబుతున్నా ఇప్పుడు ఆ 15 సీట్లు ఎవరికి పోయినట్టు ఆటోమేటిక్ గా వైసీపీకి వెళ్ళిపోతాయి, వైసీపీకి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ ఎన్ని కావాలి నీకు? 70 కావాలి, 70 కావాలి, 150లో 70 కొట్టలేడా అనే ఉద్దేశంలో ఉండొచ్చుగా, ఆ లాజిక్లు కూడా ఉంటాయి, అది విషయం. పార్టీ అన్నాక బయటకు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు, పేరు నాన్నగారు ఆల్రెడీ చెప్పాడు నన్ను చూసి కాదురా బాబు పోటీ చేయమన్నారు వచ్చి పోటీ చేశాను వేసేద్దాను అని, అదే టాపిక్ నడుతుందండి అది జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ మాట చెప్పు ఇంతవరకు చెప్పిన నాయకుడు లేదు చరిత్రలో, మీరు చూసుకోండి. ఏది నేను ఈ పథకాలు ఇచ్చున్నాను ఇది చేస్తేనే నా నచ్చితేనే ఓటైంది అనే మాట ఎవరు అనిపిస్తుంది. 2019లో రాజశేఖరరెడ్డి అబ్బాయి అని వేసాం ఓటు, కానీ ఆయన పరిపాలన ఈయన పరిపాలన ఒకటి కాదు అలా లేదని అంటున్నారు కొంతమంది. ఎన్టీఆర్ పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన ఒకటేనండి, ఉన్నా ఆయన మెప్పించారు కదా ఓన్లీ లెజెండ్స్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ అది విషయం. చంద్రబాబు నాయుడు ఇంకోటి ఉంది, చంద్రబాబు నాయుడు 2014 ముందు ఒక రకం, 14 తర్వాత పూర్తిగా దిగజారిపోయాడండి, అది గుర్తుపెట్టుకోండి మీరు. అసలు క్యాష్యువల్ గా కాదు, 2014 తర్వాత చంద్రబాబు నాయుడు వేరు, 14 ముందు వేరు, మీరు మొత్తం చూసుకోండి. అప్పటి నుంచే జారిపోయింది మనిషి, అది కూడా నేను చెబుతున్నా, వేరే ఉద్దేశం కాదు విషయం అది, ఎవరైనా చెప్పారు. కానీ ఒకటండి, 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్లకి ఎమ్మెల్యేలకి పవర్స్ తగ్గిపోని అంటున్నారు. ఎవరు సంపాదించుకోలేదండి, ఏ పంచాయతీ ప్రెసిడెంట్లు ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళ పనులు ఏమి ఆటల అన్ని చేసుకుంటున్నారు. అది దాంట్లో అసలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే చెప్పేది ఏంటంటే కరోనా టైంలో ఇంకెంతమంది ఉండేవాళ్ళు చెప్పండి, అది ఒక్కటే అక్క లాజిక్ ఆలోచించండి. అందరు తెలిసిన వాళ్ళే వాలంటీర్స్ కి, బాబాయ్ బయటకు వచ్చే బాగండి లేదంటే ఇదిగో ఇది వాడుకోండి మీరు ఎక్కువ మంది ఉండొద్దు అని ఎంటకొచ్చి చెప్పారు. టౌన్ లో అంటావా వేరు, పక్కింటి ఆడు గురించి కూడా ఎవడూ తెలీదు, టౌన్ లో పల్లెటూరులో మాత్రం 100% అండి. రేపైనా టౌన్ లో ఏదన్నా కొద్ది గొప్ప తగ్గొచ్చే జగన్మోహన్ రెడ్డికి పల్లెటూరులో ఓటింగ్ యాడికి పోదండి, అది విషయం నేను చెప్పుకొని. ఓకే సార్, కరోనా గురించి ఒకసారి ఆలోచించుకోమండి సార్. నేను ఆటో తాగుతాను. ఇప్పుడు ఉచిత బస్సు అంటారు, ఏమంటారు ఉచిత బస్సు పట్ల మీ అభిప్రాయం? వద్దండి ఉచిత బస్సు, ఉచిత బస్సు వద్దంటారు. ఇప్పుడు జగన్ గారు ఇస్తా అంటున్నారు, బాబు గారు ఇస్తా అంటున్నారు, ఎవరిచ్చినా గానీ వద్దు వద్దు అంటే మేము రోడ్డు మీద పడాల్సిందే కదా, అది మేమే రోడ్డు మీద మా కుటుంబం మొత్తం రోడ్డు మీద. మరి ఇవ్వకముందే మీరు ఏదో చేయాలి కదా, ఇవ్వక ఇచ్చిన తర్వాత గానీ ఇవ్వకముందే చేస్తే బాగుండు కదా. చేస్తాను, సంతకాలు సేకరించి చేస్తారా? చేస్తారు, సంతకాలు సేకరిస్తున్నాం, అందరూ సంతకాలు సేకరిస్తున్నాం. అంటే ఉచిత బస్సు గానీ ఉచిత పథకాలు గానీ ఇవ్వడం పై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉచిత బస్సు ఇస్తాం వల్ల మా పోటీ ఉన్నాం, మేమందరం రోడ్డు పడిపోవాల్సిందే, జనానికి ఎత్తాడు ఆయన మేలు చేస్తాడు, పనులు చేస్తున్నారు. అలాగే ఉచిత పథకాల వల్ల ప్రజలు పనులు చేయడం మానేశారని అంటున్నారు కొంతమంది, నిజమంటారు? అది ఏమే కాదు, మాత్రం నాకు తెలియదు కానీ మేము చేసే గుర్తి మీద మా పొట్ట మీద కొట్టినట్టే. అన్ని పథకాలు బాగున్నాయి, కొన్ని పథకాలు బాగున్నాయి. ఆటోకి వేసాడు 10,000 10,000 వేసారు, కానీ 10,000 ఆటో రిపేర్లు సరిపోతున్నాయి, రోడ్డు బాగున్నారు, నిజమంటారా? అదేం జరుగుతుంది, వాస్తవమే జరుగుతుంది అది. అది అంటే ఉచితాలు ఇవ్వడం పెద్ద ఉపయోగం లేదంటారు, ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల వేగం అంటే ఏముంది? ఇప్పుడు మన దగ్గర ఉన్నాం తీసుకుంటాం, మనం ఆయన ఎత్తున్నాడు మనం తీసుకుంటాం. ఇంకా అది సమీపేరు నా పేరు ప్రసాద్ లేండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని సార్?
ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే విజన్ ఉన్న క్యాండిడేట్, విజన్ ఉన్న క్యాండిడేట్. జగన్ ప్రభుత్వంలో అనగారిన వర్గాలని, దళితుల్ని, మైనార్టీల్ని, బీసీల్ని మోసం చేసి ఓటు బ్యాంక్ గా వాడుకొని అతని స్వలాభాలు, సొంత స్వలాభాల కోసం వాడుకొని దుర్వినియోగం చేస్తున్నాడు. ఇసుక మైనింగ్ లెక్కరు ఏ టు జెడ్ ప్రతి ఒక్క దానిలో కుంభకోణం, కుంభకోణం ద్వారాగా వాళ్ళ ప్యాలెస్ కి మనీ వెళ్ళిపోతుంది. అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. పథకాలు ఎవడో కావాలండి, 10,000 5,000 ఎవడైనా సంపాదించుకుంటాడు. కూలి పనికి వెళ్ళేవాడికి రోజుకి 1,000 అతను 15 రోజులు 15,000 సంపాది. ఆయన నెలకు సంవత్సరానికి వచ్చే 15,000 ఎవడికి కావాలి? చదువులు ఎవడైనా చదివించుకుంటాడు. నేను నా పిల్లవాడిని, నా పిల్లల్ని మామూలుగా ప్రైవేట్ స్కూల్లో చదివిలా, గవర్నమెంట్ స్కూల్లో చదివించాను. వాళ్ళ డిగ్రీలకు వచ్చారు. ఆయన ఇస్తేనే బట్టలు వేసుకోవట్లేదు, ఆయన ఇచ్చేనే షూలు వేసుకోవట్లే. 200 పెట్టుకుంటే వస్తున్నాయి, సాక్స్ 1,000 రూపాయలు పెట్టుకుంటే వస్తున్నాయి. ఆయన ఇచ్చేది కాదు. బాబు గారు కూడా ఉచిత పథకాలు ఇస్తా ఉన్నారు కదా ఆయన. ఇవ్వచ్చు, పెట్టిన ఉచిత పథకాలు టీడీపీ ప్రభుత్వం, టీడీపీ హయాంలో ఉచిత పథకాలు. 2-6 సంవత్సరాలు 9 సంవత్సరాలు వచ్చిన ఈ ప్రభుత్వం పెద్ద ఎరగదీసింది ఏమి లేదు. టీడీపీ జనసేన కలిసి ఎలా ఉంటది? టీడీపీ జనసేన పొత్తుతోటి రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా మంచి సపోర్టుగా ఉండారు, ప్రజలు అభిమానంగా ఉన్నారు. రేపు జరగబోయేది ప్రభుత్వం, టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఫామ్ చేసి 175 వస్తాయి. యూట్యూబ్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నాకైతే తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకంటే ప్రభుత్వం అంటే రోడ్లు కానీ ఏదైనా చూసుకోండి సరే, తెలుగుదేశం వస్తే బాగుంటుంది. జగన్ సార్ పని చేసినా ఇక్కడ వచ్చి చేసుకోవాలి కదా. మెయిన్ రోడ్స్ చూస్తారు ఎక్కడెక్కడ ఉన్నాయో, అంతకుముందు రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, అది మెయిన్ అంటే అందరివి ఎమ్మెల్యే కాదు, మెయిన్ పాయింట్ చెప్పుకున్నా సరే, ఈ జనాలు ఎక్కువ శాతం తెలుగుదేశమే కోరుకుంటున్నారు. నేను ఎక్కువ బయట తిరుగుతాను కాబట్టి నేను కొలిచాను. ఎక్కువ టాక్స్ ఏమి వినబడుతుంది సంక్షేమ పథకాలు ఇచ్చినా కరెక్ట్ అన్ని అంది అందుతున్నాయి, కానీ ఇండస్ట్రీస్ అనేది ఎక్కువ శాతం అందరు ఆలోచిస్తున్నారు. ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తేనే కదా ఈ డెవలప్మెంట్స్ కూడా బాగా పెరుగుతుంది. దాని వల్ల రోడ్ల గురించి అదంతా కామన్, అందరు అనేసే అని అందరు అనే మాటే కదా అంటే. 3-4 సంవత్సరాల నుంచి ఇదే బాట, అందరూ రోడ్లు బాగాలేదు బాగాలేదు అంటున్నారు. రోడ్లు ఒకటే మీరు తీసుకున్నారు అనుకోండి, రోడ్ ఒకటే కాదు మీ కూడా అదే కనిపిస్తుంది. కనిపిస్తున్నాయి అందరికి, ఫస్ట్ కళ్ళెదుటి ఉంది, అవి అవి వేయట్లేదు కదా. ఎందుకు వేయడం అనుకుంటున్నారు మీరు? ఎందుకు వేయట్లేదు అనుకున్నారు? మనం చెప్పలేం కదా అంటే డబ్బులు, అంటే సంక్షేమ పథకాలు డబ్బులు ఉన్నాయి కానీ కొంతమంది అన్న సంక్షేమ పథకాలు ఆపేది విషయం రాజకీయ పరంగా అయితే నాకు అసలు ఏం తెలియదు. కానీ నాకు తెలిసిన వరకు నేను చెప్పాను, దీని వరకు మాత్రమే. సుసీంద్రి సుసీంద్రి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీలో చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? అవి అంతే, రాజధాని ఏర్పడాలన్నా కానీ రోడ్లు అన్ని బాగుపడాలని చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది. అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, జగన్ కూడా తప్పే మాట్లాడలేదు. జగన్ కూడా మంచి పథకాలు చేసాడు, జగన్ కూడా నెంబర్ వన్. కానీ ప్రొఫెషనల్ గానే కానీ జాబుల పరంగా అయినా కానీ రోడ్లు ఏదైనా బాగుపడాలన్నా కానీ చంద్రబాబు గారు ఉంటే బాగుంటది. ఆయన తెలివి వేరు, జగన్ గారు తెలివి వేరు, కానీ ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. జనాలు ఏమనుకున్నారు ఈసారి? జనవరి అయితే మటుకి టీడీపీ వచ్చినా బాగుంటుంది అనుకుంటున్నారు, కానీ అటు వైసీపీ వచ్చినా ఇంకా ఇంకా ఎలా ఉండేదో చెప్పలేము అని. మీరు చెప్పండి. ఇప్పుడు ఎక్కువ ఆడవాళ్ళ చేతిలో ఉంది ప్రభుత్వాలు, మీరేమనుకున్నారు? జగన్ పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉంది సార్. తీసుకున్న వాళ్ళే తీసుకోవడం, లేని వాళ్ళకి లేదు. అర్హులకి లేదు, అనర్హులకి ఇస్తున్నారు. అదో పాయింట్. పిల్లల విషయంలో స్కూల్ పిల్లల అంతా బాగుంది, బాగానే ఉంది. నెంబర్ వన్ స్కూల్ పిల్లలు చేయడం, ఒక ఎడ్యుకేషన్ పర్సన్ బాగుపడుతున్నాడు అంటే నెంబర్ వన్ జగన్ చేసిన పని మంచి పని. ఉద్యోగాల పరంగా అంటే ఇక పెండింగ్ అని ఇలా ఇలా పడి కోర్టుల్లో పడిపోవటం, దానికి రివ్యూ రాకపోవటం, అలా చాలా మంది మాలాంటి నిరుద్యోగులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆటో బస్సులు ఫ్రీ అంటున్నారు ఇద్దరు, ఎవరు వచ్చినా వాళ్ళకి. ఎలా ఉంది జగన్ పరిపాలన? ఆటోలు ఫ్రీ, బస్సులు ఫ్రీ అంటున్నాడు. అది ఫ్రీ తర్వాత అది ఓకే, మనం ఏం చేయలేదండి. ఈ ఫ్రీ ఫ్రీ ఈ పథకాలు ఇస్తున్నాం కదా ఉచిత పథకాలు, దాని మీద మీ కామెంట్ ఏంటి? పథకాలు ఎవరు కాదన్నా? పథకాలు ఎందుకు? మా పిల్లలు మాల్ బల్లో చదువుతారు,
మా అన్నయ్యల పిల్లలు సెంటెన్ స్కూల్ చదువుతారు, వాళ్ళకి 15,000 ఇచ్చి మా పిల్లలు 15,000 ఇచ్చి విలువే ఉంది. ఆ 15,000 తీసుకుని వాళ్ళ కమ్మ ఫీజులు కట్టుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్ కి ఏమి వెళ్తలేదుగా. ఏదన్నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇస్తే ఉపయోగం, కానీ ప్రైవేట్ స్కూల్ లో చదివే వాళ్ళందరికీ 15,000 20,000 ఇస్తే ఉపయోగమే ఉంది. ఇప్పుడు మా ఆట వాళ్ళ 15 వేస్తే అయిపోయినా మేము మొబైల్ తిరుగుతాయి. అదే ఇన్సూరెన్స్ ఇంకోటి కేసు రాయడం తగ్గితే అప్పుడు మాకు ఉపయోగం ఉపయోగం. అంతేగాని 15 ఇచ్చాము, 15,000 20,000 కేసులు రాస్తే ఇంకా ఈ డేట్ తట్టుకుంటాడు, తట్టుకోలేడుగా. అంటే ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల నాశనం అన్నారు. ఓకే, మరి జనాలు ఏమనుకున్నారు ఈసారి టీడీపీ వస్తుంది అనుకున్నారా? టీడీపీ జనసేన కలిసి వస్తాయి అంటారా, లేదా వైసీపీ వస్తుంది అంటారా? అది ఎవరు చెబుతామన్నా జనాలు అనుకు మీరు ఆటోలు తిరుగుతారు కదా, 20 మంది ఆటోలు ఎక్కారనుకో, వాళ్ళు ఫేవరబుల్ గా వాళ్ళ కాదు మాట్లాడుకుంటారు, కానీ ఇది కనపంగా ఎవరు చెప్పలేము. మీ పేరు? నా పేరు చెప్పండి. ఈసారి ఎవరు వస్తారు ఏపీలో? ఏపీలో ఎవరు వస్తారు అన్న చెప్పారు. పున్నూరులో? పున్నూరులో టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది, జనసేన టీడీపీ కలిసింది కదా, అందుకే టీడీపీ వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను ఈసారి చేయొచ్చు అనుకున్నాను. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. పున్నూరులో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. పున్నూరులో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీ జనసేన కలిపి? అంటే సీట్ల పరంగా ఉన్నాయని చెప్పగలం. గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు. గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మీరు ఏం చేస్తారు? మేము కార్పెంటర్. పనులు ఎలా ఉన్నాయి? పనులు లేవు, ఏమి లేవు. ఎందుకని? జగన్ వచ్చిన పనులేదు. రాజధాని ఎఫెక్ట్ బాగా పడింది. బాగా పడింది. అంటే అమరావతి బెటరా లేదా మూడు రాజధానులు బెటరా? అమరావతి. అమరావతి బెటర్. ఓకే, థ్యాంక్ యూ. లేదు కదా మూడు రాజధానులకు వస్తాను. లేదు లేదు అంటున్నారు కదా, మళ్ళీ ఇంకో వైజాగ్ అంటే ఇంకెక్కడ పెడతారేమో కదా. మేబీ అసలు ముందు దాన్ని పట్టించుకుంటే కొంతవరకు అన్నది అయ్యేది కదా, అది అయితే కొంత డెవలప్ అయ్యేది కదా. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వస్తారంటే ఇంకా జనాల ఓటింగ్ బట్టి, జనాల ఓటింగ్ బట్టి ఉండేది. మీ అభిప్రాయం? మా అభిప్రాయం అంటే జగన్ పథకాలు ఇస్తున్నాళ్ళే గానీ డ్రైవర్లకు, కార్ డ్రైవర్ రేషన్ కార్డు తీయటం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం మేము. అదొకటి. రెండు ఏంటంటే అమరావతి అభివృద్ధి ఉన్నట్టయితే మనం ఇక్కడ నుంచి 4-5 కార్లు బాడీకి వెళ్ళేవాళ్ళం. ఓకే, తిండి కోసం, బతి తీరు కోసం, అయ్యేం లేవు. రోడ్స్ కొద్దిగా అదే. ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, ఉచిత పథకాలు ఇస్తారు. రేషన్ కార్డు పోతే అమ్మ ఊడి ఏం పడిద్ది మాకు, పడదుగా. మీరు కారు అంటే ఇప్పుడు మీది ఎల్లో పేరు వస్తుంది కదా, రేషన్ కార్డు ఎవరా? ఆల్రెడీ పోయింది ఫస్ట్, మా ఎల్లో కార్డు పెట్టినా బండి ఉన్నా పోయింది. అది పోయింది, మళ్ళీ పెడతానికేమో అది కాదు ఇది కాదు అది ఇది అని చెప్పి మొత్తం ఇది చేశారు. మీరు ఫీల్డ్ లో తిరుగుతారు కదా, జనాలు ఏమనుకుంటారు అసలు ఈ పథకాల గురించి? పథకాల గురించి అయితే బాగానే ఉన్నాయి. టీడీపీ జనసేన కలిసింది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు జనాలు? అంటే కొద్దిగా దెబ్బ పడిద్దామో అనుకుంటున్నాం. ఎవరికి? వైసీపీ. ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు జనసేన టీడీపీ కూటమి అంటే అది జనాల ఓటింగ్ నాడు పట్టుకోలేముగా, ఎట్లా ఉండిద్దు. నాదైతే టీడీపీగో వైసీపీగో జనసేన చేస్తాం, అవతల వాడిది మనం ఆలోచించాముగా. అవునండి. అది సార్ మీ పేరు? బక్షి అండి. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? ఏం సార్, మీ ఊరి కొత్త. ఎవరి మీది? మాది నిజాంపట్నం. నిజాంపట్నం. నిజాంపట్నం ఎక్కడ వస్తుంది ఇది? టీడీపీ వచ్చింది. సత్యప్రసాద్ గారు టీడీపీ వచ్చింది. టీడీపీ వస్తుంది ఇక్కడే వస్తుంది. ఇక్కడ కూడా ఏమో మాకు తెలియదు సార్, మా స్నేహితులు ఉంటే. టీడీపీ జనసేన పొత్తు వస్తుంది అన్నారు ఇక్కడ. ఏమో ఊర్లో ఎట్లా ఉండే? టీడీపీ రావాలి. ఏదైనా టీడీపీ రావాలి. టీడీపీ రావాలి. ఎందుకని? ఎందుకనంటే ఆల్రెడీ ఒకరికి ఇచ్చిన అవకాశాన్ని ఇంకోటికి ఇవ్వాల్సిందే. అవకాశం ఇచ్చారు, ఎలా చేశారు అవకాశం? జగన్ గారు, జగన్ గారు పరిపాలన ఇప్పుడు ఉన్నామండి, విన్నాము, చూసాము. మాకు ఇది సరే, మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకోటికి అవకాశం ఇవ్వాల్సిందే. ఎప్పుడైనా ప్రజన్ గా మారుతా ఉండాలా, మారుతా ఉండాలి, మారుతా ఉండాలా. మా ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం అయినా సరే, ఇది అయినా ఇదైనా ఒకటే, అందరం కలిసి ఒకటే వెళ్ళాలా జనసేనకి. జై జనసేన. జై జనసేన. జై జనసేన. అంతే. మేము చూస్తుంగా టీడీపీ జనసేన కలిపి ఎన్ని వస్తాయి సార్? సార్ ఎన్ని వచ్చినా గానీ గెలవాల్సింది అదే. చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ తప్ప పున్నూరు ఏం రాదు. పున్నూరులో మేము పున్నూరు వచ్చి 32 సంవత్సరాలు, మాకెవరు ఏమీనా. తెలంగాణ సెట్ సెలవు ఇచ్చాడు 18,000 రూపాయలు మా అమ్మ చేశాడు 3 సార్లు. నా ఇంట్లో కొన్ని వస్తువులు వచ్చినాయి. నేను ఇప్పుడు బాగున్నా అంటే కారణం మాకు జగన్ అన్న. అందరికి ప్రతి ఒక్కడికి వచ్చింది, ప్రతి ఒక్కడికి వచ్చింది. తెప్పట్లో గానీ పల్లెలో గానీ మా కుటుంబంలో ప్రతి ఒక్కడికి 1 రూపాయి వచ్చింది. రాంది లేని లేదు.
ఒక ఆయన బాగా పోతే మా మామకి బాగాలేదు పరీక్ష తీసుకెళ్లి అమ్మడి చేశారు మన కాన్నవారు జగన్ అన్న ఏ జగన్ ఏ జగన్. ఓకే థ్యాంక్ యూ సార్. ఇంకోసారి అవకాశం ఇవ్వాలండి. ఎవరికి? టీడీపీ ఒకసారి అవకాశం. సరే సార్ చెప్పండి ఏం పేరు మీ పేరు? నా పేరు అంటే అంటే చూడండి చూడండి మొత్తం చెబుతాడు డేటా చెబుతాడు. ఆయన పేరు కనకబాబు. ఆయన పొన్నూరే పొన్నూరు మున్సిపాలిటీ 19వ వార్డు. పోయినసారి 151 సీట్లు, ఈసారి 175. మనకు ఉంది 175 సీట్లు. ఆయన కుప్పవే మిస్సే కుప్ప ఉన్నాయి ఏంది మంగళగిరి నాయ్. కానీ ఆ బిడ్డ ఈ మేరు ఎవరు జీవితం ఎవరు చేయలేదు. నేను ఇప్పుడు జగన్ అన్న ప్లాట్ లో 2 బిల్డింగ్లు ఒప్పుకొచ్చా పెయింట్ వర్కర్నే ఏంది. ఇప్పుడు 2 బిల్డింగ్ మేము కాంట్రాక్ట్ తీసుకున్నాం పెయింట్ వర్క్. వాళ్ళు ఎట్టున్నారంటే ఆ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఏంది అంటే అంత హ్యాపీగా ఉండారు. ఓకే చాలు చాలు. నేను పెయింట్ వర్క్ పెయింట్ వర్క్ ఇసుక అనేది బాగా ఎక్కువ పెరిగిపోయింది అంటున్నారు. పెరగటం కాదు ఏం కాదు అది ఏంటంటే అది అది వేరు పెంచాడు జగన్ గారు. అది కూడా ఇక్కడేమో మొగోళ్ళలాగా మమ్మల్ని చూస్తున్నారు. మొగోల దగ్గర తినడం టీడీపీ ఉన్నప్పుడు మొగోల దగ్గర తీసుకోవడం ఆడవాళ్ళకి వెళ్ళి పెట్టి పెట్టేసి మాట్లాడుతున్నారు. 18,000 ఈయన 20,000 ఇచ్చినా గానీ రోజుకి వచ్చి అంతకుముందు 75 రూపాయలు తీసుకునేవాడు సార్ ఇదే దాంట్లో. వీళ్ళు వచ్చి ఈ రోజు 250 రూపాయలు 300 రూపాయలు తీసుకున్నారు. ప్రతి మనిషికి వచ్చేసి సాయంత్రానికి వచ్చి 100,000 జగన్మోహన్ రెడ్డి గారు మందు దాకా ఫోన్ చేయట్లా. అది ఏంటంటే మందు తగ్గిట కోసం రేటు పెంచాడు. సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎవరు నేను అనుకోవటం నోట్ అదే బేస్ అంక ఉండేది 151. ఆ యొక్క 151 తగ్గదు పెరగచ్చు. ఏపీలన్నా టీడీపీ వచ్చిన బాగుండదండి. ఎందుకని సార్? ఏది ఈ ప్రభుత్వం మనకి ఏం చేసిందే లేదు. ఏం చేయాలంటారు? ఏదో ఒకటి మంచి చేయట్లేదు. ఏం చేస్తున్నారు మనకి? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదండి. ఏమి ఇస్తున్నారు సార్? ఏమి ఇచ్చారు మాకు? ఏమి ఇవ్వలేదు సార్. ఏమి ఇవ్వలేదు. ఏమిస్తారు? ఏం కావాలంటారు మీరు? మీకు ఏం కావాలి? ఏ లోన్లు కానీ ఏమన్నా కానీ ఇవ్వట్లేదు సార్ మాకు. ఏమి ఆ పథకాలు ఉన్నాయి బాగున్నాయి అంటారా? పథకాలు మటుకు వైసీపీ వైసీపీ బాగానే ఉండండి పథకాలు. మాకే రావట్లేదు ఎందుకో మరి. మా రాజధాని గురించి మీరు ఏమంటారు? రాజధాని మరి అదే రాజధాని గురించి మనకి అర్థం కావట్లా. ఒక రాజధాని అయితే బాగుంటది. అమరావతి బాగుంటది. అమరావతి బాగుంటుంది అండి. మూడు చోట్ల అయితే బాగా సార్ బాగా అమరావతి రాజధాని అయితే బాగుంటుంది. జనాలు ఏమనుకున్నారు ఈసారి? టీడీపీ వద్దాం అనుకున్నారా? జనం అనుకున్నారా? టీడీపీ వస్తుంది అనుకున్నారండి. టీడీపీ వస్తుంది అనుకున్నారు. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగనే. జగన్ ఎందుకని సార్? చేసాడుగా పనులు చేసాడుగా మంచి పనులు. ఏం పనులు సార్? మంచి పనులు అండి. జనానికి పెన్షన్ ఇవ్వడం కానీ వర్క్లు కానీ బాగా చేశాడు. బాగా చేశారు. బాగా చేశారు అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి అభివృద్ధి ఎక్కువైంది అంటున్నారు. అభివృద్ధి అయింది. అది కూడా మన కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఆగిపోయింది. అయింది. అమరావతి అమర రాజధాని ఏదైతే బాగుండదు అంటారు? రాజధాని 3 అయితే ఇది రాజధాని అంటే నేల భూమి మంచిది కాదు. మెతక భూమి స్టేర్లు అయితే పడిపోయే గుణం ఉంది. 3 సార్లు పెడితే రాజధాని 3 సార్లు అయితే బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ అండి. వెంకటేశ్వరరావు ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ అయితే బాగుంటుంది. ఎవరండి? ఎవరు రావాలి? ముఖ్యమంత్రి గానా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్ గారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎందుకని? చంద్రబాబు ఎందుకని? పరిపాలన బాగుంటుంది అండి. పరిపాలన బాగుంటుందండి. ఏం ఏం బాగుంది అంటే 2014 మనం ఇచ్చాము కొత్త రాష్ట్రం వచ్చిందని. అందు మేము వేసాము ఓట్లు వేసాము. ఓట్లు వేసిన వల్ల ఉపయోగం ఏముంది? అంత అరాచకత్వం ఉంటే అంత బాగుందంటారు జగన్ గారు పరిపాలన? పరిపాలన బాగా. ఓకే అమ్మ ఏం పేరు? అమ్మా వైఎస్. జగన్ గారు వస్తానన్నారు ఎందుకని? వస్తాడు. బాబు నీ పేరేం పేరు? మాట్లాడు. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని? ఎందుకని? ఏం చేశారని వైసీపీలో? వైసీపీలో ఏం జరిగినాయి అసలు? మంచి ప్రపంచంలోనే ఎక్కడ లేని పదవి ఇస్తున్నారు కదా. అది మాకేం చందలేదు కదా. మీకేం చందలేదు? మీకేం కావాలి? ఏమిచ్చారు? ఒకవేళ లేకపోయినా కానీ మేము సాధించకపోయినా కానీ పక్కన వాళ్ళు సాయం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీలో కలవడం వల్ల ఏమంటే జగన్ గారు పవన్ కళ్యాణ్ ఉపయోగం ఉంటుంది.
జనసేన పొత్తులు ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీకి? జనసేన వస్తే 90 రావచ్చు సార్. 90 ఏర్పాటు చేస్తారు ప్రభుత్వం? ఏర్పాటు చేస్తాం 100%. పొన్నూరులో వస్తారు? పొన్నూరు ధూళిపాలే వస్తారు. ధూళిపాలే వస్తారు. మీరు చెప్పండి. వైఎస్ పార్టీ వచ్చిందండి. వైఎస్ వచ్చింది. మొన్న పోయిన సార్ వచ్చిందంటే వచ్చే డబ్బులు వస్తాయి. ఇంకా ఒకటి పెరిగిపోయి ఒకటి పెరిగింది. ఓకే మీరు ధూళిపాల వస్తారు. ధూళిపాల ఓకే థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు బాబురావు. బాబురావు చెప్పండి సార్, ఎవరు వస్తారు? ఆటో డ్రైవర్ని చంద్రబాబు ఏమి వేస్తున్నాయి కానీ ఈసారి వైసీపీ వచ్చింది. బొట్టా పోటీలు కానీ వైసీపీ గెలుతుంది. ఎన్ని వస్తాయి సీట్లు? 50 పైన వస్తాయి. 50 పెరిగితే పోయింది. పెరిగితే చెప్పు ఈసారి మాట్లాడండి. మీ పేరేం పేరు సార్? శ్రీనివాస్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? టీడీపీ. టీడీపీ ఎందుకని సార్? డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. డెవలప్మెంట్ అంటే ఎటువంటి డెవలప్మెంట్ కావాలి? ఐటీ సెక్టర్ కావచ్చు, క్యాపిటల్ లేదు, మనకే ఏమీ లేదు. మన రోడ్లు బాగలేదు. మీరు నన్ను అడిగేదేమో సార్, మీకే కనపడుతుంది. ఏదో మీరు అడగాలని అడుగుతున్నారు అంతే. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, చాలా బాగుంది. దేనికి ఉపయోగం? ఆ వారం మన దగ్గర గట్టిగానే వస్తున్నారుగా. గట్టిగానే పోతున్నారుగా మన దగ్గర. టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి సార్? 100%. 100 వస్తాయా లేకపోతే 175 అని చెప్పండి. గురు అది మాత్రమే కానీ ఒక 80-100 ఈ లోపు వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీట్లు వస్తాయండి సార్? ఖచ్చితంగా. ఓకే థ్యాంక్ యూ సార్. మీ పేరు? ఆంజనేయులు. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జనం ఒకటే అండి. రాజు జనం జనాలు ఏమనుకుంటున్నారు? పర్వాలేదు అనుకుంటున్నారు. పర్వాలేదు అనుకుంటున్నారు. మార్పు ఏమైనా కోరుకున్నా టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఉంటుందా? బుద్ధి ఉంటుంది. ఉంటుంది అంటారు. కొంత అన్న పడింది ప్రభావం. కొంత పడుతుంది. ఈ రోడ్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి ఏం పెద్దగా ఏం లేదులేండి. రోడ్లు అభివృద్ధి లేదు. పథకాలు బాగున్నాయి అంటారా? పథకాలు జనం అంతా పథకాల మీద బతుకుతున్నారు. చెప్పండి సార్, ఈసారి పొన్నూరులో ఎవరు వస్తే బాగుంటది? పొన్నూరులో ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. ఎవరు వచ్చినా బాగుంటుంది. ఎందుకు ఎవరు టికెట్ కన్ఫర్మ్ కాలేదు? ఎవరు అంటే తెలియదు కదా పొన్నూరులో. ఇంకా ఎవరు వచ్చినా ఉంటది కదా, ప్రభుత్వం బట్టి ఉంటది. ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? ప్రజల ప్రభుత్వం బాగానే ఉంది. బాగానే ఉంది. జనాలు ఏమన్నా అటు తిరుగుతున్నాయి. జనాలు ఏమనుకుంటున్నారు? ఈసారి జనగారు వస్తారనుకుంటున్నారా? మాకు ఎవరు వచ్చినా తలకనే బస్సు ఫ్రీ అంటున్నారు. ఇద్దరు బస్సు ఫ్రీ అంటున్నారు. ముందు అడిగేసి ఈ ఫిబ్రవరిలో అంటారు. పండక్ అంటున్నారా? పండక్ అంటున్నారు. కొంతమంది బస్సులు తిరుగుతున్నాయా ఇప్పుడు రోడ్లు? బస్సులు తిరిగేలా ఎక్కువ తిరుగుతుంటాయి. ఇంకా ఎక్కువ తిరుగుతున్నాయా? అలాగని కాదు. ఇప్పుడు ఏంటంటే మెయిన్ సిటీలకు వస్తున్నాయి కానీ విలేజ్కి వెళ్ళేటప్పుడు బస్సులు ఉంటాయి. బస్సులు ఉంటాయి విలేజ్ లో. ఇంటికి వచ్చి రెండు బైక్లు ఉన్నారండి కరోనా టైంలో. 5-6 నెక్కించుకునే బస్సు ఏమి వెళ్తాడు? అదే అందుకే అంటున్నా. ఒక ఆటో వెళ్తానికి గంట పడుతుంది. గంట పడుతుంది ఒక ఆటో ఒక ట్రిప్ వెళ్తానికి. ఇలా ఇచ్చే 10,000 ఈ ఆటో రిపేర్కి సరిపోతున్నాయి. అందుకనే ఎక్కువ అవుతుంది అన్న. నిజమేనా? ఎందుకు అవుతాయి అండి? 10,000 వెళ్ళినప్పుడు ఏం చేశారు వీళ్ళంతా? 10,000 వెళ్ళినప్పుడు 10,000 మాకు ఇచ్చాయి కదా రోడ్లు వేస్తే బాగుంటది. ఏమైంది రోడ్లు కమ్మగానే ఉండే బాగానే మాకు వెళ్ళారు. మాకు బాగానే ఉండే. నేను తిరిగేది అంత రోడ్లు బాగానే ఉంటుంది. బయట ఏమో మాకు తెలియదు కానీ ఒక చందోలు రోడ్ తప్పితే పొన్నూరు మండలంలో అంత బాగానే ఉంటుంది. ఈసారి జనగారికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? జగన్ వస్తే బాగుండే అనుకున్నాం. కాదు ఆర్టీసీ ఫ్రీ పెట్టకుండా ఉంటే మరీ మంచిది. ఆర్టీసీ ఫ్రీ ఇస్తే నాశనం రాష్ట్రం. ఎవరిచ్చినా నాశనమే. మాది పక్కన పెట్టినా రాష్ట్రమే నాశనం. ఇప్పుడు పక్క రాష్ట్రాలు చూస్తున్నాం కదా, పక్క కర్ణాటక చూస్తున్నాము, తెలంగాణ చూస్తున్నాము. అన్ని వ్యవస్థలు స్పందించి పోవడమే. ఆర్టీసీ మీద చాలా ఉండేది కదా, ఆటో ఓడే కాదు కదా అన్ని. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరిస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్నారు? జగన్ వస్తేనే బాగుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఆటో వాళ్ళు ఫ్రీ బస్ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. ఫ్రీ బస్ అంటున్నాడు జగన్ గారు. ఫిబ్రవరి నుంచి ఇస్తా అంటున్నారు కదా ఫ్రీ బస్. తెలియదా? అన్నీ నుంచి కానీ ఫిబ్రవరి నుంచి ఇస్తా అంటున్నారు. ఏం చేస్తా ఆటో వాళ్ళని ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. పక్క పెట్టేసాను ఫ్రీ బస్. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన?
ఎంత పర్వాలో మాకు పది వేలేస్తున్నారు మాకు పర్వాలో. ఈ 10,000 రోడ్లకి బాగు చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు కొంతమంది. రోడ్లు బాగుగా రోడ్లు లేవు అసలు, రోడ్లు లేవు, బండ్ల పనులు ఎక్కువ బండ్ల పనులు ఎక్కువ రిపేర్లు ఎక్కువైపోతుంది. ఏ రోడ్ వేయలేదు, ఏ రోడ్ వేయలేదు, ఏ రోడ్ వేయలేదు. ఎందుకని ఎందుకు వేయలేదండి అసలు? ఏమో ఆయన దగ్గర డబ్బులు లేవు, మరి కాంట్రాక్ట్ లేవు తీసుకోవాలి తెలియదు. రోడ్లు మారు గుంతలు అట్టగా ఉండవు. ఏ రోడ్ వేస్తే ఎక్కడ ఎక్కడ గుంతలు అక్కడే ఉండవు. చందోలు పొన్నూరు రోడ్డు అసలు అల్లాడిపోతుంది. బోల్డ్ అల్లాడిపోతుంది మామూలు రోడ్డు మొత్తం ఆటో వాళ్ళు కానీ ఏదన్నా కానీ అల్లాడిపోతుంది. బోల్డ్ ఇరిగిపోవటం ఉన్నంత వరకు. ఓకే, అంటే జనాలు ఏమనుకుంటున్నారు అసలు? మీరు ఆటో తిరుగుతారు కదా. అవునండి, ఏమనుకున్నారు ఈ రోడ్ల గురించి కానీ పథకాల గురించి కానీ? పథకాల గురించి ఏమన్నారంటే పడ్డవాళ్ళే లేదు, బాగుపడుతుంది అన్నారు, పడ్డవాళ్ళే లేదు అంటారు, తీసుకున్న వాళ్ళే బాగుంది అన్నారు, అది లేని వాళ్ళు తిడతారు, అది అంతేనా? బాగున్నాయి. ఎందుకని సార్? ఎందుకంటే అది ఆయన కొంచెం ఇది కాబట్టి కొంచెం ఇదంటే మనకి ఏదైనా కంపెనీలు అవి రావాలంటే డెవలప్ కావాలంటే ఆయన వస్తే బాగుంది. జనసేన టీడీపీ కలిసింది ఎలా ఉంటుంది? జనసేన టీడీపీ కలిసింది కదండి, ఎలా ఉంటుంది అది? అంటే అది రేపు వాళ్ళు సీట్లు ఇచ్చి దాన్ని బట్టి ఉంటుంది. అది పొన్నూరులో ఎవరు వస్తారు? పొన్నూరులో ఇంకా క్యాండిడేట్ ఫిక్స్ చేయలేదు కాదు. మామూలు పార్టీ టీడీపీ మనిషి అయితే ఇంకా డిక్లేర్ నరేంద్ర ఉన్నారు కదా, ధూళిపల్లి నరేంద్ర గారు, ఆయన కన్నా ఇంకా మనకంత రాజకీయం తెలియదు. తెలియదు. నాగూరు భాష అండి. నాగూరు భాష గారు, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పొన్నూరులో? పొన్నూరులో కూడా ఏముంది, ఎవరు వస్తే ఎలా ఉంది పొన్నూరులో? పొన్నూరులో బాగానే ఉంది. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఇక్కడ? ఆ ఎఫెక్ట్ ఉండదండి జనసేన అంటే ఇద్దరు కలిసి పోటీ చేస్తారు కాబట్టి. ఇక్కడ కాప్ ఓటింగ్ ఎక్కువ ఉంది, చాలా మంది మాట్లాడాము, కాప్ ఓటింగ్ ఎక్కువ ఉంది, దానివల్ల ఈసారి ఇక్కడ పైన జగన్ గారు రావచ్చు కానీ పొన్నూరులో అనేది కష్టం అని అంటున్నారు. అవును, కాప్ ఓటింగ్ అంటే పోయినసారి కూడా ఉంది కదా ఓటు, కేవలం 1100 ఓట్లతో ఓడిపోయారు. జనసేనకు 10,000 వచ్చినాయి, ఈ రెండు కలిస్తే పట్టు తేడా రాదంటారా? ఈక్వేషన్స్ రాకపోవచ్చు, మా ఉద్దేశం రాకపోవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మార్చే అవకాశాలు ఉందని అంటున్నారు? మార్చినా చెప్తే చేయాలిగా ఉంది అంటారు. అంటే ఇన్ని సీట్లు మారుస్తున్నారు కదా ఎమ్మెల్యే వచ్చింది, లేకపోతేనే కదా మారుస్తుంది అంటే ఎప్పుడు లేనంత విధిగా మారుస్తున్నారు ఎమ్మెల్యే సీట్లు. మార్చినా చెప్తే వస్తుంది. గురుగారు మీ పేరు? మా పేరు దిలీప్ అండి. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? వైఎస్ఆరే వస్తుంది అండి, మెజార్టీతో వచ్చింది సార్. ఎన్ని సీట్లు మెజార్టీ? ఏంది ఎన్ని సీట్లు వస్తాయి సార్? 175 రావేమో కానీ వస్తాయి. కొన్నూరులో మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఏమండి? కొన్నూరులో బాగుంది, కొన్నూరులో బాగుంది, కంటే బాగుంది, కంటే బాగుంది. వాళ్ళకి పోలీసులు వచ్చి మమ్మల్ని కదిలించినోడు లేరు లారీ వాళ్ళని. అది వరకు ఊరిని పద్దాకు వచ్చి తీయండి 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 అని కొట్టేవాళ్ళు. వాళ్ళు అడిగిన వాళ్ళు లేరు, ప్రశాంతంగా కుర్చీ వెళ్ళి కూర్చున్నాం. ఓకే అది. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ అన్నే ఎందుకమ్మా? అన్ని పథకాలు చేస్తా అమలు చేశారు, మంచిగా చూస్తున్నాడు, మంచిగా చూస్తున్నారు. వస్తారు ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్ని సీట్లు వస్తాయి? అవన్నీ మాకు తెలియదు. జగన్ అన్నే వస్తాడు పొన్నూరులో. పొన్నూరులో ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? పర్వాలేదు. ఏమనుకుంటున్నారు జనాలు? ఏమనుకుంటున్నారు పథకాల గురించి? పథకాలు బాగా ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. ఇంకా ఇంకేమనుకుంటున్నారు? ఇంకేమో వచ్చిద్దాం అనుకుంటున్నాం, వచ్చిద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ పొన్నూరు ఎలా ఉంటది? పొన్నూరు సంగతి చెప్పు. పొన్నూరు సంఘంలో వచ్చే ఛాన్స్ ఉందంటారా? పొన్నూరు రాదు, పొన్నూరు రాదు. ఎందుకంటే మాట్లాడుతూ ఉంటాడు. రావాలంటే అంబటి రాంబాబు ఉంటే గెలుస్తాడు పొన్నూరు. అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఉంటే గెలుస్తాడు, అది కాదు ఖచ్చితం. అంబటి రాంబాబు ఉంటే నిలుగురు ఆయన ఆయన ఆలోచించుకోవాలి, ఆయన ఆలోచించుకోవాలి. లేకపోతే నియోజకవర్గంలో ఇక గట్టి పోతుంటే ఆయన కాపు సమయంలో 46,000 నియోజక ఇక్కడ 46,000 ఉంది కాపు సమయం. ఆయన ఉంటేనే డీల్ చేస్తా, చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ. బానే ఉంది, బానే ఉంది. ఏమొచ్చింది మీకు జగన్ గారి పరిపాలనలో? ఏమొచ్చింది, మా ఆయన ఆపరేషన్ చేయించారు, చేయించారు ఆరోగ్యశ్రీలో.
మరి అమ్మఒడి వస్తాయి, మరి 18 ఏళ్ళ వస్తాయి, పర్లేదు అనిపిస్తుంది. మరి అంటే జనాల చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు పథకాల గురించి? ఏమనుకుంటారు, బాగానే ఉంది అనుకుంటున్నారు. బాగానే ఉంది అనుకుంటున్నారు. ఈసారి జగన్ గారు వస్తారని అనుకుంటున్నారా? ఏమో దేవుడు దయ్యామా, ఎన్ని పథకాలు ఇచ్చి దేవుడు దయ్యండి అమ్మా, మీ దయ్య ఉండాలి, ఓట్లు వేయాలి కదా. ఆయన చేసినవి బాగానే ఉండే మేళ్ళు, మరి దేవుడు తలంగ కూడా ఇంకంతగానే అనుకుంటా. దేవుడు తలంగ కదమ్మా, మీరు ఓట్లు వేస్తే వస్తాడు ఆయన. మీరు అభివృద్ధి, మీరు పథకాలు తీసుకున్న వాళ్ళు, తీసుకున్న వాళ్ళు వేయాలి, న్యాయం అయితే వేయాలి. మరి వేసేటట్టు కనిపిస్తున్నారు జనాలు? కనిపిస్తున్నారు, కనిపిస్తున్నారు. మీరండి, మీ పేరు చెప్పండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? జగన్ గారే వస్తారా? ఎందుకనండి? ఎందుకంటే ఆయన చేసిన పథకాలు కానీ ఏదైనా మీకు ఏ నచ్చినాయి పథకాలు? ఏం నచ్చినాయి అంటే పిల్లల స్టడీ పరంగా, స్టడీ పరంగా బాగుంది అంట. ఓకే, అది కాక పేదవాళ్ళ ఫిక్షన్ లో బాగా ఇస్తున్నారు. ఓకే, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగుంది, బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైవేట్ టీచర్ కదా? ప్రైవేట్ టీచర్. ఎలా ఉంది సార్ ఈసారి ఏపీలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అనేది ఎవరిదైనా ఒకే విధంగా ఉంటది సార్. పరిపాలన అనేది ఎవరిదైనా ఒకే విధంగా ఉంటది. ఎవరైనా రాజ్యాంగ బద్ధంగానే పరిపాలిస్తారు గనక ఎక్కువైపోయి డెవలప్మెంట్ తక్కువైంది ఎక్కువ అనిపిస్తుంది మాట. డెవలప్మెంట్ అంటే ఏముందిలేండి, పేదవాళ్ళు ఏమో జగన్ కావాలనుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఏమో అభివృద్ధి కావాలనుకుంటున్నారు. ప్రజలు ఒకటైతే విధానాన్ని బట్టి ఉంటుంది. ఉద్యోగస్తులకి కరెక్ట్ గా టైంకి ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. అటువంటిప్పుడు ఉచిత పథకాలు అని అవసరమా అని ఉద్యోగులు అంటున్నారు గవర్నమెంట్? ఉచిత పథకాలు అంటే పేదవాళ్ళకి ఇవ్వాలండి. వాళ్ళు కూడా స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశం ఇంకా పేదరికం ఉందంటే ఇది మన పరిపాలకుల అసమర్థతే కదా సార్. అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది, కానీ దాంతోపాటు అట్ ద సేమ్ టైం 76 సంవత్సరాలు అయింది ఇండిపెండెన్స్ వచ్చి. ఈ రోజుకి ఆ రోడ్డు బాగోలేదు, నాకు ఇల్లు స్థలం రాలేదని పొజిషన్ లోనే ఉంది. కానీ రోడ్లు అనేవి వేస్తూ ఉంటారండి, కొంతమంది వేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ రోడ్లు వేసింది, ఇతను వేస్తున్నాడు. కాకపోతే రోడ్లతో కంపేర్ చేస్తే రోడ్లు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొద్దిగా తక్కువగానే ఉందండి. మిగతా పేదవాడికి విద్యా పరంగా ఎడ్యుకేషన్ పరంగా జగన్ గవర్నమెంట్ బెటర్ అండి. దిస్ ఇస్ మై ఒపీనియన్. అంటే పేదవాడు బాగుండాలంటే మరలా ఇంకోసారి ఆయన వస్తే ఏదైనా విద్యా సంస్థలు బాగుపడతాయి. అంటే ఇన్ని పథకాలు అంటే కొంతమంది ఉన్నారు, ఇన్ని పథకాలు అవసరం లేదు. ఒకటి రెండు పథకాలు బాగున్నాయి, కానీ ఇన్ని పథకాలు అవసరం లేదు. అయితే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా అయ్యే ఇస్తానంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు కూడా 6 గ్యారంటీస్ లో అయ్యే ఉన్నాయిగా, సూపర్ సిక్స్ లో అయ్యే ఉన్నాయిగా. మరి వాళ్ళు కూడా ఇక నెక్స్ట్ వస్తే అయ్యే చేయాలి మళ్ళీ. ఏదేమైనా ఇక రాజకీయం అలానే ఉంటుంది, మనకు తెలియదు కదా. థ్యాంక్ యూ సార్. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏపీలోనా? వైసీపీ వస్తే బాగా. ఎందుకని సార్? ఎందుకని? పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు బాగానే అందుతుంది. ఓకే, అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైనాయి, డెవలప్మెంట్ తక్కువైంది అంటున్నారు. డెవలప్మెంట్ తక్కువైందండి, అది దాన్ని చూసుకోకూడదు. కానీ అంటే అది కూడా చూస్తారు, చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ రేపు ఓడేసే ముందు ఎవరు డెవలప్ చేస్తారు ఏంటనేది అది కూడా చూస్తారు కదా. ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు? ఎఫెక్ట్ అంటే అభివృద్ధి అయితే కొంచెం తక్కువే ఉంది, సంక్షేమ పథకాలు అయితే పేదవాళ్ళకి అందుతుంది. రాజధాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అండి? రాజధాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ అదంతా మాట్లాడకూడదు. కానీ అది కొంచెము కుట్రపూరితంగా జరిగిందండి. కుట్రపూరితం అంటే అంటే కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారంటారు, లేకపోతే అది తీసుకున్న డెసిషన్ రాంగ్ అంటారా? మూడు రాజధానుల డెసిషన్ అనేది రాంగే, కానీ ఒకే చోట ఇక్కడ డెవలప్, ఇప్పుడు పంటలు పండే భూములు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేయడం అనేది తప్పే. అదే అంతకుముందు అడిగారు, ఇప్పుడైతే రాజధాని చూసినప్పుడు శాసనసభలో అడిగినప్పుడే ఆయన అబ్జెక్షన్ పెట్టలేదు, ఓకే అన్నారు. ఆయన పవర్ లో వచ్చిన తర్వాత ఇలా డెసిషన్ తీసుకోవడం అనేది కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎన్ సీట్లు వస్తాయంటారు అంటే జగన్ గారు పరిపాలన ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? జగన్ గారు బడబట్టి ఏర్పాటు చేస్తాడు అనుకోండి, టీడీపీ జనసేన కలిసింది కదండి, టీడీపీ జనసేన కలిస్తే బాగానే ఉంటుంది. అంటే ప్రభుత్వానికి ఛాన్స్ ఉంది, వాళ్ళకి ఉంది అంటారు, వాళ్ళకి ఉంది ఛాన్స్ ఉంది. నీ సంక్షేమ పథకాలపై మీ కమెంట్ ఎక్కువ అంటే కొంతమంది ఏమన్నా అంటారు, మేము అడిగామా మరి అక్కడ ఇస్తున్నారు, వీటి బదులు ఆ రోడ్లు వేస్తే బాగున్ను, లేకపోతే హెల్త్ విషయాలు కొంచెం డెవలప్ చేస్తే బాగుంది, లేదా ఇండస్ట్రీలు వేస్తే బాగుంది కదా. అంటే కొన్ని పథకాలు ఓకే, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఇటువంటి పథకాలు, పెన్షన్ అనేది కామన్ ఏ ప్రభుత్వం ఇస్తుంది,
కానీ ఈ ఈ పథకాలు ఓకే కానీ కొన్ని కొన్ని పథకాలు ఆ అభిమాన ప్రకారం అయితే విద్యా వైద్యం తప్ప మిగతా వాటికి అవసరం లేదు. అవసరం విద్యకి వైద్యానికి పెట్టుకోవచ్చు, అంటే ఆరోగ్యశ్రీ కానీ విద్యా కానీ మిగతా వాటికి చిన్న రామోడీ కానీ అంటే విద్యా వైద్యానికి పెట్టడం బెటర్. ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదండి, ఇన్ఛార్జెస్ మారుస్తున్నారు, ఎందుకు మారుస్తున్నారు అనుకుంటున్నారు మీరు? అంటే మారుస్తుంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది కానీ పర్లేదు. అంటే ఇంతకుముందు కొంచెం ఏదో చేస్తారంటే ఇప్పుడు ఇంటి దగ్గరకు అందుతున్నాయి పథకాలు వాళ్ళకి. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళకి వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత సైడ్ అయిపోయి మాకు విలువ ఇవ్వట్లేదు ఎవరును అని ఒక కామెంట్ వినిపిస్తుంది. కామెంట్ వినిపిస్తుంది కరెక్టే. ఆనందంటే ఇంటింటికి పథకాలు అంటే ఇంటి దగ్గరికి డోర్ డెలివరీ లాగా ఇంటి దగ్గరికి ఇంటికి వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్తున్నాయి కానీ మధ్యలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళ మార్చడం వల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం అనేది అల్టిమేట్ గా ఆయన చూసి అంటే ప్రభుత్వాన్ని చూసే వేస్తారు అల్టిమేట్ గా. ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా ప్రభుత్వాన్ని చూసుకుని వేస్తారు. మరీ ఎక్కువ చేసిన వాళ్ళని చూసుకుని వేస్తారు కానీ అల్టిమేట్ గా బ్రాండ్ చూసుకుని వేస్తారు. ఓకే.